పిల్లలు కలాం తిలక్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళంత గొప్పవాళ్ళవుతారన్నారు జేడీ లక్ష్మీనారాయణ. చిన్నప్పటి నుంచే పిల్లలకు దేశం పట్ల అవగాహన దేశభక్తి పెంపొందించాలన్నారు ఆయన. హైదరాబాద్ లో స్వేచ్ఛ భారత్ అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు. భారత్ పేరుతో పిల్లలకి చిన్నపిల్లలకి భారతదేశం పట్ల అవగాహన, అదేవిధంగా దేశం పట్ల ఒక అభిమానం, తర్వాత అందరం కలిసి ఉండడం, ఇటువంటి టీచింగ్స్తో వాళ్ళు ఐ థింక్ 5 రోజులు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు చివరి రోజు. స్కూల్లో చదువుకున్న చిన్నపిల్లల దగ్గర నుంచి 9వ తరగతి పిల్లల వరకు కూడా ఒక 5 రోజు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దాని గురించి ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛ భారత్ పేరుతో చేశారు. నేను ఏమంటానంటే స్వేచ్ఛ అంటే ఎక్కువ బాధ్యత. మనం చాలామందిలో ఈ మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్, మేమేమైనా చేయొచ్చు అని. కానీ స్వేచ్ఛ అంటే బాధ్యతాయుతంగా ఉండడాన్ని స్వేచ్ఛ అంటారు. చాలామంది పిల్లలు అనుకుంటారు మేము కాలేజీకి వెళ్ళిపోగానే మాకు చాలా స్వేచ్ఛ వచ్చేసింది, యూనివర్సిటీ వెళ్ళిపోగానే ఇంకా స్వేచ్ఛ వచ్చేసింది, దేశం వదిలి వెళ్ళిపోతే ఇంకా స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ మనం ఏ క్షణంలో ఉన్నా కూడా మీకు ఎక్కువ స్వేచ్ఛ అనిపించి ఎప్పుడు అనిపిస్తుందో అక్కడ మీ బాధ్యత కూడా పెరిగింది.